తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. తెలంగాణ అప్లపాలు చేసి ప్రాజెక్టుల మీద దూసుకొని దివాలా తీసి ఇప్పుడు బీఆర్ఎస్ అనే ఒక నాటకం తెరలిపాడు. ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళు ఈ కుటుంబ పాలన మాకొద్దు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే అది భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ, మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో సాధ్యమైనది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉంది, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉంది. కాబట్టి ఈ మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా నేను ఒక అబ్జర్వర్గా నా సపోర్ట్ ఎప్పటికప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. నెలకొకసారి కంపల్సరీ వస్తా. మునుగోడు నియోజకవర్గంతో పాటు మహబూబ్ నగర్ అసెంబ్లీకి కూడా దాన్ని ఈక్వల్గా నేను ఫోకస్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న మంత్రి గతంలో ఆయన పద్ధతులు ఏమైనా లేవని, ఇప్పుడు మాత్రం ఒక అహంకార పూరితంగా అరాచకంగా ఈ మహబూబ్ నగర్ అసెంబ్లీలో ఆయన పరిపాలన కొనసాగిస్తుంది. అధికారం శాశ్వతమని అనుకుంటున్న మంత్రి గారు, ఎప్పటికీ మంత్రి ఉంటారు నాకు ఈ పోలీసు ఉంటారు అనుకుంటున్నాడు. బీజేపీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, పార్టీ మారకుండా బెదిరియడం, విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ అన్ని రకాలుగా ఈరోజు ఈ మంత్రి మహబూబ్ నగర్లో ఉన్న శ్రీనివాస్ గౌడ్ అనే మంత్రి అధికార దుర్వినియోగం పాల్పడుతుంది. ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది. మహబూబ్ నగర్లో ఇంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడు లేదు. మహబూబ్ నగర్లో కేసీఆర్ ఎట్లయితే నిజాం రజాకారులు ఎట్లయితే పరిపాలించారో ఆ రోజు పోలీసులను పెట్టుకొని ప్రతిపక్షం ఉండొద్దు, మాట్లాడేటోడు ఉండొద్దు, నాకు ఎదురుండొద్దు అన్న ఒక ఉద్దేశంతో ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి ప్రతిపక్షం లేకుండా చేసి ఉండవు తెలంగాణలో. అదే పద్ధతిలో ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడ పోయినా సరే టీఆర్ఎస్ నాయకులు ఒక అహంకార పూరితంగా అది పాల్పడుతున్నారు, దోపిడీకి పాల్పడుతున్నారు. దీన్ని అడ్డుకట్ట వేయాలంటే మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలి. భయపడద్దు. ఈ కేసులకు, పోలీసులకు ఎటువంటి ప్రలోభాలు కానీ నొమ్మొద్దు, ఎటువంటి ఒత్తిడి వచ్చినా సరే మనం భయపడే ప్రసక్తి లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నా. కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచింది, అధికార దుర్వినియోగం చేసి తప్పితే ప్రజలు ఆయన లేరు. ఒక వ్యక్తిని ఓడగొట్టేందుకు 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చి బెదిరించి పోలీసులు అంటే పెట్టుకొని మద్యం ఏరులై పారించి డబ్బు బలవంతంగా చేసి గెలిచిన తప్పితే నిజంగా కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ ఒక్క వ్యక్తి కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. అది నైతికంగా బీజేపీ పార్టీ రాజగోపాల్ రెడ్డి గెలిచింది. కాబట్టి మీడియా ద్వారా మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఒకటే పిలిపిస్తున్నా, మనం తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం నుంచి కాపాడుకోవాలి. ఆనాడు ఉద్యమం చేసి పార్టీలకు ఖచ్చితంగా సకల జనులు సమ్మె చేసి 60 ఏళ్ల కళ మన రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నామో అదే విధంగా ఈరోజు కేసీఆర్ కుటుంబం నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నతి కల్పించాలంటే ప్రతి ఒక్కరూ నడుము బిగించాలి. మీరందరూ ఆలోచన చేయండి, ఒక గట్టి సంకల్పం చేసుకోండి. ఎందుకంటే ఇది మంచిది కాదు. ఈ కుటుంబ పాలన, ఈ ప్రాంతీయ పార్టీలు, ఈ కుటుంబ పార్టీలు మన భవిష్యత్తు కానీ ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ ప్రజాస్వామ్యం లేకుండా చేశారు కాబట్టి మనందరం కలిసినట్టుగా ముందుకు పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.